నాగుల పంచమి అలా హాయి చెప్పంటే మా అమ్మ ప్రసాదం చూపిస్తుంది అవన్నీ పైకి ఏంది దీంట్లో వచ్చింది ఏమైంది. Hi guys, welcome back to my channel. This is Sanjana Bhagat or welcome to my channel. I know nen chaala roju tarvata vlog chestunna. So ee video meeru first time chusinatlayite please na channel ni subscribe cheskondi, like cheyandi and friends and family ki share kuda cheyandi. So ivalla naga panchami kada, puttalo paalu veyadaniki velthunnam ippudu. Inti daggarane oka putta untadi. Daggara ante koncham dooram vellal nadchukuntu. సో నేను ఆల్మోస్ట్ రెడీ అయిపోయినా, మా మమ్మీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మా మమ్మీ కిచెన్లో అక్కడ పుట్ట దగ్గర తీసుకెళ్ళడానికి ప్రసాదాలు నైవేద్యాలు అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ రెడీ చేసిందనమాట. నేనైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినా. సో నా గెట్ రెడీ విత్ మీ వీడియో కూడా చేసేసిన షార్ట్ వీడియో, అది కూడా అపోజ్ చేస్తాను చూడండి. దిస్ ఈజ్ మై అవుట్ఫిట్ ఆఫ్ ది డే. సో ఏదో ఫెస్టివల్ కదా అని చెప్పేసి కొంచెం ట్రెడిషనల్గా రెడీ అయినా అనమాట. అండ్ ఈ డ్రెస్ కూడా చాలా పాతదే, ఎన్నో సంవత్సరాలు ఈ డ్రెస్, బట్ ఇట్ లుక్స్ నైస్. సో కిచెన్ లో మా మమ్మీ ఏం చేస్తుందో చూపిస్తాను పదండి. గాయ్స్, దిస్ ఈజ్ మై హోల్ డ్రెస్ చుడిదార్ విత్ దుపట్టా. ఇక్కడ మా మమ్మీ చేస్తుంది ప్రసాదం. ఇది చూడ మమ్మీ. హాయ్. జొన్న లేదా మమ్మీ? అవన్నీ పైకి వెళ్ళలేదు గాయ్స్, పైకి వెళ్ళేస్తుంది. తెలుగు తెలుగు మంది తెలుగు మరాఠీ మాట్లాడుతున్నారు, తెలుగులో చెప్పు. గాయస్, ఇవి శనగలు, ఇవేమో జొన్న పేలాలు, ఇదేమో రవ్వ సిర అనమాట. సో ఇవి మూడు అక్కడ పుట్ట దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ నైవేద్యం పెడతారు. పూల ఇవి తెంపో మమ్మీగో, ఇవి తెంపో, మంచి ఉన్నాయి. గాయస్, దీనికి చెట్టుకి పువ్వులు మంచి ఉంటుండే. మా డాడీ మొత్తం చెట్టు అంతా తెంపేసిండు, ఐ మీన్ చెట్టు కాదు తీగ, ఇది మొత్తం తెంపేసిండు, బాగా పెద్దగా అవుతుంది అని చెప్పేసి. కానీ ఎంత తెంపినా మళ్ళీ అది వస్తూనే ఉంటుంది, పెరుగుతూనే ఉంటుంది. గాయస్, అదొక మూవీలో డైలాగ్ ఉంటుంది చూసిందా, ఇవాళ నాగల పంచమి కాబట్టి అది గుర్తొచ్చింది. మూవీ నేమ్ ఈ నగరానికి ఏమైంది అనుకుంటా. దాంట్లో ఆఫీస్కి ఎందుకు పోలేరా అంటే ఒక డైలాగ్ ఉంటుంది కదా, నాగుల పంచమి అలా. సార్ సార్ సార్, ఏంటి సార్ అది? నాగుల పంచమి అలా, నాగుల పంచమి అలా. ఇట్లనే ఉంటది కదా. మమ్మీ రెడీయా? గాయస్, మా మమ్మీ అక్కడ పుట్ట దగ్గర తీసుకోపోవడానికి పూజ థాలి రెడీ చేస్తుంది. ఎన్ని పాలు? మెయిన్ పాలు అబ్బా. గాయస్, మా మమ్మీ చూడండి ఏ డబ్బా యూజ్ చేస్తుంది, ఇది అది అలవేరా కదా. నేను యూజ్ చేసిన అలవేరా డబ్బాని అట్లా యూజ్ చేస్తుంది మా అమ్మ. కొబ్బరికాయ అది, కొబ్బరికాయ అక్కడ నుంచి. లెట్స్ గో. Some green tea. Hi. Hi, chap, mommy. Awesome. హాయ్ చెప్పంటే మా అమ్మ ప్రసాదం చూపిస్తుంది. సో ఇది నేనే తినేస్తా. ఆడ మా మమ్మీ తింటుంది. సో వీఆర్ వాచింగ్ ఖత్రం కే ఖిలాడి. గాయస్, ఐ లవ్ దిస్ షో.
సో గాయస్ ఇప్పుడు నాకు ఒక షార్ట్ వీడియో షూట్ చేసేది ఉందన్నమాట. సో అది షూట్ చేసిన తర్వాత నేను వ్లాగ్ని కంటిన్యూ చేస్తాను అండ్ ఈ షార్ట్ కూడా నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. A few moments later. గాయస్ నా షార్ట్ వీడియో షూట్ అయిపోయింది. యాక్చువల్లీ నేను ఇంతకు ముందు ఒక స్ట్రైట్నర్ ఆర్డర్ చేశాను అనమాట ఆన్లైన్లో, నేను చూపిస్తాను అది. అది ఆర్డర్ చేసి వచ్చింది కూడా ప్యాక్ ఇంటికి, కానీ అది ఇప్పటి వరకు అసలు యూజ్ చేయలేదు. ఒకటే దాంట్లో మనకి హెయిర్ స్ట్రైట్నర్ అవుతుంది అండ్ కర్ల్ కూడా చేయొచ్చు అండ్ క్రీమ్ కూడా చేయొచ్చు అనమాట. స్ట్రైట్నింగ్ చేసుకొని వస్తుంది కానీ కర్ల్స్ అస్సలు నాకు చేయడానికి రాదు. క్రీమ్ప్ కూడా నేను తెచ్చినప్పుడు ఒకసారి ఇట్లా ట్రై చేశాను, మీకు చూపిస్తాను. అది స్ట్రైట్నర్, ఇది 3-in-1 అనమాట. దీంట్లో కర్ల్స్ ట్రై చేసి చూద్దాము ఎలా వస్తుంది ఏంటి అనేది. ఈ హెయిర్కి ట్రై చేసి చూద్దాము. ఇట్లనే నా చేసుడు ఇట్లనే అనుకుంటా. ఏంది ఇట్లా వచ్చింది, దీనికి ట్రై చేసి చూద్దాం. కర్ల్ అయింది కానీ ఇది వంకర అయింది. ఆ కర్ల్ ఏంది వద్దురా బాబు, కర్ల్స్ వద్దు. నేను సెపరేట్ ఒక వీడియో చేసి మీకు చూపిస్తాను, నేను ప్రాక్టీస్ చేస్తాను. నేను ఫస్ట్ నేర్చుకోవాలి కదా మీకు చూపించాలి అని అంటే, నేను నేర్చుకుంటా ఎలా చేయాలి ఏంటి అనేది. ఆ తర్వాత నేను దానికి ఒక సెపరేట్ వీడియో చేసి మీకు చూపిస్తాను. ఓకే, మీన్ వైల్ గాయస్ ఇట్స్ రైనింగ్, చిన్న చిన్నగా పడుతుంది వర్షం. ఏం పురుగు అమ్మ ఇది? ఇది కట్టెల పురుగు అంటారు అత్తమ్మ. గాయస్ ఇదట కట్టెల పురుగు అట. దాని మీద హాహా, దాని మీద కట్టెలు ఉన్నాయి కదా. గాయస్ ఇంట్లో స్నాక్స్ అయిపోయినాయి, సూపర్ మార్కెట్ కి వెళ్ళి ఏమైనా స్నాక్స్ తెచ్చుకుందాం. ఓకే, నేను డాడీ వెళ్తున్నాము. ఇది బాగా అది ఉంది కదా, డస్ట్ బాగా ఉంటుంది దాని మీద. సో గాయ్స్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ చేయండి. మీకు నా వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేసుకొని చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. బ్రేక్ఫాస్ట్ ఏం చేయ బా, ఏం అరుస్తారా బాబు ఈ పిల్లలు. ఆల్వేస్ పాము పుట్ట దగ్గరికి వెళ్ళి అబ్బా. సో ఇవాళ నాగల పంచమి కదా, సో పుట్టలో పాము పుట్టలో పాము వేయాలి కాదు, పుట్టలో పాలు పుట్టలో పాలు వేస్తారు కదా. సో మేము కూడా వెళ్ళి పుట్టలో పాలు వేసి మొక్కేసి వస్తామన్నమాట. ఏం మాట్లాడుతుంది.